ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకొచ్చింది. ఇక నుంచి మద్యం షాపులన్నీ ప్రైవేటు వాళ్లకు అప్పగించబోతున్నారు. అందుకు తగ్గట్టుగా టెండర్లకు నోటీస్ ఇచ్చారు. ఈ రోజు నుంచే టెండర్లు స్వీకరిస్తున్నారు. అయితే మద్యం టెండర్ల విషయంలో ఎక్కడికక్కడ అధికార పార్టీ నాయకులు రంగంలో దిగేశారు. అనేక చోట్ల ఎవరు టెండర్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా ప్రారంభమైంది. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లు ప్రకారంగా మద్యం వ్యాపారంలో ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ టెండర్లు వేస్తే సుమారుగా 2 నుంచి 3 వేల కోట్ల రూపాయల ఆదాయం కేవలం టెండర్ల కోసం కట్టిన ఎంట్రీ ఫీజుతోనే రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. చాలామందిని టెండర్లు వేయకుండానే అడ్డుకుంటున్నారు. అనేక చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలు రంగంలో దిగారు. లిక్కర్ వాళ్ళందరినీ కూడా సిండికేట్గా మార్చి తమ పర్యవేక్షణలోనే టెండర్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇలాంటి తంతంతా ముగిసింది. 15 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీ తీసుకొస్తున్నట్టుగా ప్రకటించింది. మద్యం షాపులన్నీ ప్రైవేటు వాళ్ళకి ఇస్తున్నట్టుగా వెల్లడించింది. అందుకు తగ్గట్టుగా 3400 సుమారుగా షాపులు వస్తున్నాయని చెప్పింది. మరొక 10% అదనంగా గౌడ్ కులస్తులకు, ముఖ్యంగా కల్లుగీత వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి అప్పగించబోతున్నట్టు కూడా తేల్చింది. ఈ నేపథ్యంలో 10-15 రోజులుగానే ఈ తంతంతా నడుస్తుంది. ఎక్కడికెక్కడ అధికార పక్షాన్ని చెందినటువంటి వాళ్ళు ఈ లిక్కర్ మాఫియాతో, లిక్కర్ సిండికేట్లతో మొత్తంగా ఒక గంపగొత్తగా టెండర్ల ప్రక్రియ చేయించే పనికి పూనుకున్నారు. ప్రకాశం జిల్లాలో అయితే ఒక ఎమ్మెల్యే నేరుగా రంగంలో దిగారు. తన అనుచరులతో చాలామంది టెండర్లు వేయడానికి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళని బెదిరిస్తున్నారు. ఇప్పటికే దాని మీద కథనాలు కూడా వస్తున్నాయి. దీంతో ఇలా అనేక చోట్ల జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు లైసెన్స్ ఫీజు కోసం టెండర్లు వేస్తున్నటువంటి వాళ్ళ ద్వారా ఎంత ఆదాయం వస్తుందన్నది కీలకమైన విషయం. తర్వాత టెండర్లలో ఏ షాపు ఎంతవరకు వెళ్తుంది, ఏ మేరకు కొనుగోలు చేస్తారు అనే దాన్ని బట్టి చూస్తే సుమారుగా 20 వేల కోట్ల రూపాయల వరకు ఈసారి రాష్ట్ర ప్రభుత్వానికి లిక్కర్లో ఆదాయం దక్కబోతోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 4400 షాపులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉంటే ప్రైవేటు వాళ్ళని రద్దు చేసి గవర్నమెంట్ ద్వారా షాపులు పెట్టి 2700కు కుదించింది. అనేక చోట్ల మద్యం షాపులు లేకుండా చేసింది. బెల్ట్ షాపులు నియంత్రిస్తామని చెప్పింది. కొంతవరకు ప్రయత్నం కూడా జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ మద్యం షాపుల్ని అదనంగా తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఉన్న 2700 షాపుల స్థానంలో ఇప్పుడు 3400 షాపులు, మరొక రిజర్వ్డ్ కోటాలో మరొక 200-300 షాపులు రాబోతున్నటువంటి తరుణంలో సుమారుగా 3700 షాపులు ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి. అంటే గతంలో ఉన్న లిక్కర్ షాపులకు అదనంగా మరొక 1000 ఈ ప్రభుత్వం తీసుకొస్తోంది. దీంతో దానికి తగ్గట్టుగానే లిక్కర్ ఆదాయం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే లిక్కర్ ధర గతంలో సుమారుగా 200 నుంచి 150 రూపాయలు పైబడి అమ్మినటువంటి ఒక్కొక్క సీఫ్ లిక్కర్ క్వార్టర్ బాటిల్ ధరని 99 రూపాయలకే అందించబోతున్నాం. సీఫ్ లిక్కర్తో పాటు అన్ని బ్రాండెడ్ క్వార్టర్ బాటిల్ కూడా 99 రూపాయలకే ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించి ఉంది. దాంతో నిజంగానే 99 రూపాయలకి చీఫ్ లిక్కర్ అందించే పరిస్థితి వస్తే అప్పుడు రేటు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రేటు తగ్గడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటుంది. దాంతో ముఖ్యంగా 20 వేల కోట్ల రూపాయల ఆదాయం లిక్కర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సంపాదించే పరిస్థితి ఉంటుందా, లేకుంటే ధరలు నియంత్రిస్తామనేటువంటి చెప్పిన తరుణంలో ఇది ధర తగ్గుతుందా అన్నది కీలకమైన అంశం. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లకు ప్రక్రియ ప్రారంభించినటువంటి నేపథ్యంలో సిండికేట్ల వ్యవహారం మాత్రం మళ్ళీ తెర మీదకి వచ్చింది. 5 ఏళ్ల తర్వాత లిక్కర్లో సిండికేట్ల వ్యవహారం తెర మీదకి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం మాఫియా మరోసారి హల్చల్ చేయడానికి సన్నద్ధమవుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.